అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పోటెత్తుతున్నాయి. అయితే పట్టణాల్లో మాత్రం వరద నీరు కారణంగా ట్రాఫిక్ లో నరకం కనిపిస్తోంది. కోస్తా తెలంగాణలో అక్కడక్కడ భారీగా మరికొన్ని చోట్ల ఒక మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలోనూ వానలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడతాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావం కూడా ఉండడంతో రానున్న మూడు రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయని చెబుతోంది వాతావరణ శాఖ. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. గత రాత్రి సిటీలోని పలు ప్రాంతాల్లో నాన్ స్టాప్ వర్షం పడింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి, కేపీహెచ్బీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కురిసిన వానలకు రోడ్ల మీదకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బస్తీ జనం వరదతో నానావస్థలు పడుతున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అటు ఆదిలాబాద్లోనూ అక్కడక్కడ వానలు పడ్డాయి. ఉభయ గోదావరితో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని చోట్ల చెదురుమదురు జల్లులు కురిశాయి. వానల కారణంగా చెరువులు మళ్లీ నీటితో కళకళలాడుతున్నాయి. చిన్న చిన్న ప్రాజెక్టులు మళ్లీ నీటితో నిండాయి.